ట్వీట్ డిలీట్ చేసిన రమణ దీక్షితులు. వెనక్కి లాగిందెవరు? చేసిన ట్వీట్పై దుమారం రేగింది. టీటీడీలో అర్చక వ్యవస్థను నాశనం చేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు. కానీ కొద్దిసేపటికి ఆ ట్వీట్ కనిపించలేదు, ఆయన డిలీట్ చేశారు. గతంలో కూడా టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన దీక్షితులు తాజాగా మరోసారి ట్వీట్తో వార్తల్లో నిలిచారు. ఏపీ ప్రభుత్వం టీటీడీలో అర్చకుల శాశ్వత నియామకంపై ఏకసభ్య కమిటీ నిర్మించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కొన్ని సూచనలు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వివాదాస్పద ట్వీట్పై దుమారం రేగుతోంది. బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, వారు ఆలయ విధానాలతో పాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ట్వీట్లో ట్యాగ్ చేశారు. గతంలో వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రకటన చేస్తారు అని అర్చకులు భావించారన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడం అర్చకులను తీవ్రంగా నిరాశపరిచింది అన్నారు. దీక్షితులు ట్వీట్ ఇదిలా ఉంటే రమణ దీక్షితులు కొంతసేపటి తర్వాత ట్వీట్ను డిలీట్ చేశారు. ఆయన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ కనిపించలేదు, కానీ అప్పటికే కొందరు స్క్రీన్ షాట్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రమణ దీక్షితులు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, గతంలో కూడా దీక్షితులు కొన్ని ట్వీట్లు చేశారు. 2/4/2021 తమను తిరిగి టీటీడీ బాధ్యతల్లోకి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ టీటీడీ మాత్రం తమ విధులను విత్ హోల్డ్లో ఉంచింది అని ఆరోపించారు. ఇప్పటికీ తాము కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది అని, ప్రభుత్వం అర్చకులకు ఫ్రెండ్లీగా ఉంది అని, టీటీడీ మాత్రం అర్చకుల వ్యవస్థను నాశనం చేసేలా ఉందన్నారు. ఈ ట్వీట్ కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అర్చకులకు సంబంధించి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ నిబంధనలు అమలు చేసింది. ఈ నిబంధనల ప్రకారం 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నరసింహ దీక్షితులు, నారాయణ దీక్షితులతో పాటు మరో 5 రిటైర్ అయ్యారు. గోవింద రాజస్వామి ఒకరు. తిరుచానూరులో 2 అర్చకులు కూడా పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో తిరుచానూరు ఆలయం ప్రధాన అర్చకుడు, మరొక అర్చకుడు హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై 2018 డిసెంబర్లో రిటైర్డ్ నిబంధనను వర్తింపచేయకూడదు అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత అర్చకులు అందరూ ఇవే ఆదేశాలను తమకు అమలు చేయాలి అని టీటీడీ అధికారులను కోరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ను దీక్షితులు కలిసి సమస్యను వివరించగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామన్నారు. ఆ తరువాత రమణ దీక్షితుల్ని గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారు. అలాగే టీటీడీ రిటైర్డ్ అయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆ తరువాత తమను శ్రీవారి కైంకర్యాలు నిర్వహించనీయడం లేదు అని రమణ దీక్షితులు పరోక్షంగా ఆరోపించిన సంగతి కూడా తెలిసిందే. ఇటు వంశపారపర్యంగా టీటీడీలో అర్చకుల శాశ్వత నియామకంపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిటీ నియమించిన సంగతి కూడా తెలిసిందే. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచనలు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ బి శివశంకర్రావుని కమిటీ చైర్మన్గా నియమించింది. టీటీడీ అర్చకుల కౌంటర్ వ్యవహారంపై టీటీడీ అర్చకులు స్పందించారు. రమణ దీక్షితులు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఏకసభ్య కమిటీలో ప్రస్తావించిన అంశాలేవో తెలియవు అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్వీట్ వ్యవహారం గురించి తెలిసిందే. దీనిపై టీటీడీ అర్చకులు స్పందించారు. గొల్లపల్లి, తిరుపతమ్మ, పైడిపల్లి, పెద్దింటి కుటుంబాలకు చెందిన అర్చక స్వాములు కౌంటర్ ఇచ్చారు. రమణ దీక్షితులు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అని, ఏకసభ్య కమిటీలో ప్రస్తావించిన అంశాలేవో తెలియదు అన్నారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. అర్చకులు అందరూ కలిసి స్వామివారి కైంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. 4 కుటుంబాల అర్చకులం సమావేశం అయ్యాము అని 142 సెక్షన్ ప్రకారం తమను క్రమబద్ధీకరించారన్నారు. తమ పిల్లలు కూడా శ్రీవారి సేవ చేసుకునే అవకాశం కల్పించారు అని 1997 కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మిరాసీదారులను ఉద్యోగులుగా తీసుకున్నారు అని చెప్పుకొచ్చారు. జీవో నెంబర్ 855 ప్రకారం తమ సేవలను క్రమబద్ధీకరించారు అని, సెక్షన్ 142 ప్రకారం తమను గౌరవ మర్యాదలు అందుతున్నాయి అని అన్నారు. అర్చక వ్యవస్థను అర్చకేతరులే నాశనం చేస్తున్నారు అని, వారు ఎవరో
రమణ ఋషులకే తెలియాలి అని మిరాసి కుటుంబాలకు ఉన్న అన్ని రకాల వంశపారంపర్య హక్కులను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. 4 రోజుల కిందట తమ కుటుంబంలోని ఇద్దరిని సర్వీసులోకి తీసుకుంది అని అన్నారు. తిరుమలలో అర్చక వ్యవస్థ సవ్యంగా సంతృప్తికరంగా ఉంది అని అన్నారు.